సమస్యలలో అవకాశాలు చూసేవారు కొందరు ఉన్నారు, అవకాశాలలో కూడా సమస్యలను చూసేవారు కొందరు ఉన్నారు. ప్రతి ఒక్కరి లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాన్ని మాత్రమే ఫోకస్ చేస్తూ సాడ్గా ఉండిపోతారు. ఎందుకు? వాళ్ళ లైఫ్ లో ఉన్న నెగటివ్ థింగ్స్ ఉంటాయి కదా, వాటిని చూసి దాని మీదనే ఫోకస్ చేస్తుంటారు. కొంతమంది ఏం చేస్తారు, ఇన్ని హ్యాపీస్ ఉన్నాయి నా లైఫ్ లో అని చెప్పి వాటి మీద ఫోకస్ చేసి హ్యాపీగా లైఫ్ ఇచ్చేస్తుంది. ఇప్పటి నుంచి మీ లైఫ్ స్టైల్ మారుతుంది, మీ ఆలోచన విధానం మారుతుంది, మీరు చదివే విధానం మారుతుంది, మీ మైండ్ సెట్ మారుతుంది, మీకు వచ్చే రిజల్ట్స్ మారబోతున్నాయి. మరి అంత గ్రేట్ చేంజ్ రావాలంటే ఇప్పటి నుంచి ఒక 15 ఇయర్స్ తర్వాత మిమ్మల్ని ఎవరైనా కలిసి లైఫ్ లో ఎంత గొప్ప సక్సెస్ ఎలా అని మిమ్మల్ని అడిగితే మీరు ఇచ్చే ఆన్సర్స్ లో ఒక ఆన్సర్ ఏముంటుందో తెలుసా? ఈ రోజు ఈ సెషన్ ఆ సెషన్ జరగడం వల్ల నా లైఫ్ టర్న్ అయిందని మీరు సాక్ష్యం చెబుతారు. పెద్ద కలలు కనండి, పెద్ద స్థాయిది చెంత స్థాయిది. అసలు కలలు అంటే మీకు ప్రసాద్ గురించి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రసాద్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు, ఫైనల్ ఇయర్ లో ఉన్నాడు, ఎగ్జామ్స్ అయిపోయాయి, రిజల్ట్స్ వచ్చేసాయి, రిజల్ట్స్ చూసుకున్నాడు. రిజల్ట్స్ అంటే తెలుసా, తన ఊహించిన దానికన్నా చాలా అద్భుతమైన రిజల్ట్స్. కాలేజ్ టాపర్, సంతోషం తట్టుకోలేకపోయాడు, వెంటనే అమ్మతో షేర్ చేసుకోవాలి అని చెప్పేసి పరుగు పరుగున ఇంటికి వస్తున్నాడు. అంతలో తన ఫోన్ లో మెసేజ్ వచ్చింది. ఏంటి మెసేజ్ అని తీసి చూసేసరికి క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడు, జాబ్ వచ్చింది, పర్ మంత్ 3 లాక్ రూపీస్ సాలరీ. ఇంకా వేగం పెరిగింది, పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చాడు. అమ్మా 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 అమ్మా, ఏంట్రా ప్రసాద్ ఏమైందిరా అంటే, అమ్మా నీకు తెలుసా కాలేజ్ టాపర్ నమ్మా, రిజల్ట్స్ వచ్చాయి, జాబ్ వచ్చింది, 3 లాక్ రూపీస్ సాలరీ, క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. చెప్పేసరికి అమ్మాయి ఉంటుంది, ఏమండి విన్నారా, మన ప్రసాద్ కాలేజ్ టాపర్ అంట, పెద్ద జాబ్ వచ్చింది. అవునే, ఎవడనుకుంటున్నా వాడు నా కొడుకు అంటున్నాడు. అరే ప్రసాద్ రెడీ అవురా, బయటకు వెళ్దాం, ఈరోజు మంచి పార్టీ నీకు, సెలబ్రేషన్. రెడీ అయ్యారు, బయటకు వెళ్ళారు, షాపింగ్ అయింది, ఇష్టమైన డ్రెస్సెస్, తర్వాత రెస్టారెంట్కి వెళ్ళారు, భోజనం చేస్తున్నారు, ఇంకా ఇష్టమైన మెనూ ఆర్డర్ ఇచ్చేసారు, తింటున్నారు. నాన్న సంతోషంలో ఇంకా ఆర్డర్ ఇస్తున్నాడు. ప్రసాద్, డాడీ చాలు డాడీ, అరే నువ్వు తిన్రా, చాలు డాడీ, కడుపు నిండి మీద, వద్దు డాడీ వద్దు డాడీ అంటున్నాడు, వద్దు 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 అంటుంటే అందులో అమ్మ వచ్చేసి ఏంట్రా ప్రసాద్ ములుగుతున్నా, వద్దు వద్దు అని ఎంతసేపు పడుకుంటావు, తొందర నిద్రలే, రిజల్ట్స్ వచ్చాయంట కదా, డాడీ కోపంగా ఉన్నారు, 4 సబ్జెక్టులు పోయాయంట కదా. కలా డ్రీమ్, ఏంటి డ్రీమ్, ఎవరి డ్రీమ్ అది? ప్రసాద్ డ్రీమ్ కాలేజ్ టాపర్ రావాలి, ఇంకా ఏంటి పెద్ద జాబ్ రావాలి, ఇంకా ఏంటి డాడీ గ్రేట్ అనాలి. ఎప్పుడు తిడుతుంటారు కదా, ఇప్పుడు డాడీ పార్టీ ఇవ్వాలి, బయటికి తీసుకెళ్ళాలి, ఫ్యామిలీ రెస్పెక్ట్ పెరగాలి, అందరూ ఇష్టపడాలి, ఇది డ్రీమ్. రియాలిటీ ఏంటి అంటే, ఇక్కడ తెలిసే విషయం ఏంటంటే అందరికీ డ్రీమ్స్ ఉంటాయి. డ్రీమ్స్ ఉన్న ప్రతి వ్యక్తి కొన్ని చేసుకోవటం లేదు, కళను అందరికీ అంటున్నారు, కళని సాకారం చేసుకుంటూ మాత్రం కొంతమందే. ఎందుకని ఎందుకని మీరు ఇక్కడ ఉన్నారంటే, మీ పేరెంట్స్ ఏదో కళ కన్నారు కదా, వాళ్ళకి డ్రీమ్ ఉందా లేదా? మీకు ఇంత దూరంగా టైం స్పెండ్ చేస్తున్నారు, ప్రతిరోజు వాళ్ళ అమ్మాయి వాళ్ళ కళ్ళ ముందు ఉండాలని ఉంటుంది కదా, వాళ్ళ గుర్తురారా మీరు? గుర్తొస్తారు. ఈ సాక్రిఫికేషన్ ఎందుకని, ఈ ఇన్వెస్ట్మెంట్ ఎందుకని, ఈ ఎఫర్ట్స్ ఎందుకని? వాళ్ళకు డ్రీమ్ ఉంది, మరి నీకు డ్రీమ్ ఉందా? వాళ్ళు పంపించారు కాబట్టి వచ్చాను, నాకు డ్రీమ్ లేదు, నో ప్రాబ్లం. ఇప్పుడు కలకందామా, లక్ష్యం లేదు, క్లారిటీ లేదు, ఈ రోజు వస్తే చాలు, ఇప్పటి నుంచి కమిట్మెంట్ ఉంటే చాలు, ఇప్పటి నుంచి చేంజ్ వస్తే చాలు 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 సార్. నో బుర్జ్ ఖలీఫా ఏంటో తెలుసా? అది ప్రపంచంలోనే ఎత్తైన కట్టడం. అసలు బుర్జ్ ఖలీఫాని ఎన్నిసార్లు కట్టారో తెలుసా మీకు? బుర్జ్ ఖలీఫాని 2 సార్లు కట్టారు. ఎలా కట్టారో తెలుసా? ఫస్ట్ ప్లానింగ్ లో కట్టారు, రెండోది నిజంగానే కట్టారు. ఈ బిల్డింగ్ ఎన్నిసార్లు కట్టారు? 2 సార్లు కట్టారు. ఒకటి ప్లానింగ్ లో కట్టారు, రెండోది నిజంగానే కట్టారు. మీ ఇల్లు ఎన్నిసార్లు కట్టారు? 2 టైమ్స్ కట్టారు. మీ ఇల్లు కూడాను ఒకటి ప్లానింగ్ లో కట్టారు, రెండోది అంటే ప్లానింగ్ లేకుండా నిర్మాణం జరుగుతుందా? మన ఫ్యూచర్ ఎంత క్లియర్ ప్లానింగ్ ఉంటే అంత క్లియర్ ఫ్యూచర్ బిల్డ్ అవుతుంది. నా గురించి ఎవరు ఆలోచిస్తారు? ఎవడు ఆలోచించడు, నేనే ఆలోచించుకో. నీ గురించి నువ్వే ఆలోచించుకోవాలి. ఈ భూమి మీద 700 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, ఎప్పటికీ నీ గురించి అవసరం లేదు. ఎవరి పనులు వాళ్ళకి, ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి సమస్యలు వాళ్ళకి, ఎవరి టార్గెట్స్ వాళ్ళకి, నీ గురించి నువ్వే పనిచేసుకోవాలి. అంటే
రేపు ఫ్యూచర్ లో పెద్దైన తర్వాత మా పేరెంట్స్ కి మంచి ఇల్లు గిఫ్ట్ ఇవ్వాలని కలగన్నారు ఎప్పుడైనా మీరు? వాళ్ళకి ఇవ్వాలంటే మనం ఎలా ఉండాలి? ఇవ్వగలిగే పొజిషన్ లో ఉండాలి. ఇప్పుడు డిపెండ్ అవుతున్నావు పేరెంట్స్ మీద, ఫ్యూచర్ లో సర్ప్రైజ్ గిఫ్ట్స్ పేరెంట్స్ కి ఇవ్వగలిగే పొజిషన్ లో ఉండాలి. చాలా పెద్దగా ఆలోచించండి, నువ్వు ఎంత పెద్దగా ఆలోచిస్తావో అంత పెద్ద స్థాయికి వెళ్తావు.